मंत्री गारु प्रजा वेदिकल मीद मा प्रभुत्व हयाम्लो 30,000 पोस्टुलु 40,000 पोस्टुलु अनि चेप्पारु 98 2008 लो वच्चिन सेलेक्ट अयिन पोस्टुनि मिनिमम टाइम स्केल एमटीएस वारिकि एटुवंटि प्रभुत्व वृत्तुलु उंडवु वारिनि कूडा ప్రత్యక్ష నియామకాల కింద చూపించారు ఈ ప్రభుత్వ పెద్దలు. అదే విధంగా 2019 లో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ అయిపోయిన పోస్టులు ఏమైపోయాయి? మొన్నటికి మొన్న శాసన మండలిలో గౌరవ ఎమ్మెల్సీలు అడిగినప్పుడు 718 పోస్టులు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే మరణాడు నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి అనేక విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కాదు అది అంకితేడా అని చెప్పి 8,000 అన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే 23,000 పోస్టులు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన వ్యక్తి ఈ నాటికి ఎందుకు డిఎస్సి గురించి 5 సంవత్సరాలలో ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మాట్లాడితే ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగాలు 136,000 ఇచ్చామని చెబుతున్నారు. కానీ యువతలారా ఆలోచించండి, మీరు కామన్ డిగ్రీ చదివితే మీకు ఇంజనీరింగ్ పోస్ట్ ఇస్తారా? మీరు మెడిసిన్ చదివితే మీకు టీచర్ పోస్ట్ ఇస్తారా? అదే విధంగా ఈ సచివాలయ వ్యవస్థ అన్న 11 రకాల పోస్టులు డిఫరెంట్ డిఫరెంట్ స్టడీస్, కానీ సాధారణ డిగ్రీ చదివిన ఒక సాధారణ బిఏ చదివిన మాకు ఇప్పుడు జరుగుతున్న ఈ సచివాలయం పోస్టులు కూడా అన్యాయాలే.